Hello friends, welcome to our channel. Iroju mana channel lo vachesi masala vankaya kura ela tayar cheyalo ikkada video anedi ikkada chupistunnamandi. Chala tasty ga manaki gutti vankaya alane chestam kada alane ikkada vankayalu vachesi memu mana terrace garden lo teeskunnavenandi. 1 kilo varaku vankayalu anevi mem teeskuntunnam. Ee vankayani mundu chinnaga cut chesi masala paste anedi pettukoni pakkana pettukovalandi. ఇప్పుడు ఒక స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం, ఆవాలు, మినపప్పు, ఆనియన్స్ ఇవి వేసుకుంటున్నాం, జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ వచ్చేసి అండ్ 5 వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాం. ఇందులోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నామండి. మసాలా పేస్ట్ వచ్చేసి మేము ఇక్కడ 3 ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అనాస పువ్వు ఇవి మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్నవి ఇక్కడ వంకాయల్ని చిన్నగా కట్ చేసి ఆ వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ అనేది పెట్టుకున్నామండి. ఆ మసాలా పేస్టే కొంచెము ఇది ఈ పోపు పెట్టుకునేటప్పుడు ఈ ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేస్తున్నామండి. మసాలా పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక పసుపు 1/2 టీ స్పూన్, కారం వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నామండి. వేసుకొని మసాలాతోనే పాటుగానే ఫ్రై చేస్తున్నాం. ఇదిగోటండి మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేస్తున్నామండి. ఇదోటండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా, వంకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. మధ్యలో ఇలాగ కట్ చేసుకొని 2 పార్ట్స్ 3 పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఈ మధ్యలో మసాలా అనేది పెట్టుకున్నామండి. ఇవి మన టెర్రస్ గార్డెన్లో అయిన వంకాయలేనండి, 1 కిలో వరకు ఇవి మేము ఇక్కడ చేస్తున్నాం కర్రీలోకి. మసాలా పేస్ట్ అనేది ఈ వంకాయలకి లోపల పట్టించడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తాయండి. ఈ వంకాయలు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఈ మసాలా పేస్ట్ ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా కర్రీలోకి, మనం మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసేటప్పుడే చూసుకోవాలండి, లోపల ఏమైనా పుచ్చులు అట్లా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇది చిన్న పీసెస్ కాదు కదండి, మొత్తానికి ఉడికించుకుంటున్నాం కాబట్టి. ఇదిగోటండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 200 ml వచ్చేసి మేము వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి. మనం ఇవి అంటే ఇవి మేము మన టెర్రస్ గార్డెన్ కదండి, మాకైతే ఎటువంటి ఏ పుచ్చులు ఏం లేవండి, మంచిగా ఉన్నాయి వంకాయలు. తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నామండి కర్రీకి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నామండి వంకాయల్ని. ఒకసారి కిందకి పైకి కలుపుకుంటే మనకి ఇంకొక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగో సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ ఏమైనా కొంచెం తగ్గినట్లయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో. ఇదిగోటండి 10 మినిట్స్ తర్వాత మనకి మంచిగా కుక్ అయిపోయిందండి కర్రీ వచ్చేసి. ఇప్పుడు కొత్తిమీర అనేది కొంచెంగా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ అనేది రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ అండ్ మనకి రోటీల్లోకి పరోటాల్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. అది మనం చెప్పాను కదండి మన టెర్రస్ గార్డెన్లో వంకాయలే కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి వంకాయ కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.